జే కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరసింహరావు గారు, మీకు శ్రీరామ్ గారికి అలాగే ఐబిఎన్ వీక్షకులకి నమస్కారం అండి. ఏంటి ఇప్పుడు జనసేన సైలెంట్ మోడ్ నుంచి ఫైటింగ్ మోడ్ లోకి వచ్చేస్తుందా? అలా ఏం లేదండి నరసింహరావు గారు. వాస్తవానికి మేమెప్పుడు మా నాయకుడు ఎప్పుడు కొంత టైం ఇస్తారు, ప్రతి విషయం మీద ఒక స్పష్టత ఉంటుంది, ఆ స్పష్టతతో స్పందిస్తారు. స్పందించినప్పుడు చాలా విశ్లేషించి దాని మీద పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే స్పందిస్తారు. స్పందించిన తర్వాత మేమేదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్ మీద మేము 100% ఆ స్టాండ్ మీదే ఉంటాం. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అవతల వాళ్ళకి కూడా ఏదైనా కొంత ఇబ్బంది కలిగినా లేకపోతే ఏది చేసినా దానికోసం కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చే స్పందన కూడా దానికోసం కూడా వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. 100% మేమైతే మాట ఇచ్చామో ఆ మాట మీద ప్రజలకి ఏదైతే జరగాలి మంచి జరుగుతుంది అనే దాని మీద మేము స్టాండ్ అయినప్పుడు దానికోసం ఎక్కడి వరకు వెళ్తాం. అదండి. కానీ ఇక్కడ జనసేనకు సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ముందుగా వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు. మీ మిత్రపక్షం, మీ మీకు ఫ్రెండ్గా ఉన్న పార్టీ, మీ ఫ్రెండ్లీ పార్టీ, మీరు కలిసి పోరాటాలు చేయాలని కూడా అనుకున్నారు, కలిసి పనిచేద్దామని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు భారతీయ జనతా పార్టీతో. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రకటన రాగానే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికంటే ముందు వచ్చి దానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు, అది జరగబోదు అన్నారు, ఎక్కడో ఎవరో చిన్న చెప్పిన సమాధానాన్ని పట్టుకుని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ప్రైవేటీకరణ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది, టెండర్లు పిలిచేదాకా వచ్చేసింది, ఇప్పుడు అంతా ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు. ఓపెన్గా ప్రధానమంత్రి గారు చెప్పేశారు మేము వ్యాపారం చేయం అమ్మేస్తామని. మీరు పార్ట్నర్ పార్టీగా, మీ ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు ఒత్తిడి తేవట్లేదని ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా వేస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఏ రకమైన ఒత్తిడి చేయబోతున్నారు? ఇప్పటికే కలిశాము, కేంద్రంలో హోంమంత్రి గారిని కలిశాము చెప్పామని చెప్తున్నారు, మీరు చెప్పిన మాట వినలేదా? ఇప్పుడు ఫైటింగ్ మోడ్లోకి వస్తున్నారంటే ఏ రకమైన ఫైటింగ్ జనసేన చేయబోతోంది? అంటే నరసింహరావు గారు, ఇక్కడ ఒక అంశం మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ అనేది ఒక కేంద్ర పార్టీ. మొత్తం భారతదేశం మొత్తంలో ఒక పాలసీ మ్యాటర్గా తీసుకోవటం జరిగింది ఈ అంశాలని. అయితే మనం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంటు అది పెట్టిన పరిస్థితులు ఇది చాలా విభిన్నమైనది. అంటే వాస్తవానికి చెప్పాలంటే దేశంలో ఏ గవర్నమెంట్ కంపెనీ ఎక్కడ గవర్నమెంట్గా ప్లాంట్ పెట్టినా ఏ ఎక్కడ దానికి ఈ మన స్టీల్ ప్లాంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది మనం ఎంతైతే ఆ డిఫరెన్స్ ఉందో, అంటే ఇది ఒక ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడిందండి ప్రజల నుంచి స్వచ్ఛందంగా. అంటే ఈ మధ్యకాలంలో ప్రజలు స్వచ్ఛందంగా ప్లాంట్స్ని తీసుకుంటున్నారు, ప్లాంట్ని పెట్టమని అడుగుతున్నారు, వాళ్ళ ల్యాండ్స్ ఇస్తున్నారు అని ఈ మధ్య కాలంలో అక్కడక్కడ వింటున్నాం. కానీ ఎప్పుడో డౌన్ ది లైన్ 40 ఇయర్స్ బ్యాక్ 78 ఆ టైంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇవ్వడమే కాదు ప్రాణత్యాగాలు చేశారు. అవును, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వాళ్ళందరూ విశాఖపట్నం ప్లాంట్ పెట్టాలని చెప్పి ఎక్కడో తెలంగాణ వ్యక్తి ఇక్కడ ఆంధ్రాలో అని అలాంటి డిఫరెన్స్ కూడా లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇది పెట్టాలని చెప్పి 32 మంది వివిధ ప్రాంతాల నుంచి ఉన్న వ్యక్తులు ఇక్కడ ఇది చేశారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్న వెంకయ్య నాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు కూడా దీని మీద అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు. అలాగా ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెట్టిన ప్లాంట్ అండి ఇది. ఇప్పుడు దానికి సబ్సీక్వెంట్ గా మనం చూసుకుంటే నరసింహరావు గారు, దీనికి స్పెషల్ గా సపరేట్ గా ఒక మైండ్ ఇమ్మని అడుగుతున్నాం, ఎప్పటి నుంచో ఇవ్వలేదు నాకు. అదొకే స్టీల్ ప్లాంట్ చరిత్ర, మనం ఏం అడుగుతున్నాం, స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు, డిస్కస్ చేస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం పాలసీగా ఒక డెసిషన్ తీసుకుంది అని మీరు చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు, మీరు పార్టీగా ఇప్పుడు మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని సాధిస్తామని చెప్తున్నారు, ఎలా సాధిస్తారు అనేది క్వశ్చన్. అండి అంటే మేము మా నాయకుడు ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో ఇమీడియట్ గా మేము ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీ వెళ్ళి ఈ ఇష్యూ అంతటిని కూడా అక్కడ మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్లి ఇది ప్రత్యేకమైంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విరమించుకోవాలి, మేమేమి డిజన్వెస్ట్మెంట్కి ఏమి వ్యతిరేకం కాదు లేకపోతే ఇంకో విషయం కాదు, పర్టికులర్గా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఒక డిఫరెంట్
ఇది ఆ అప్రోచ్ వేరు దాని పుట్టుక వేరు ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. అనేకమైన టైంలో కూడా మేము చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి కొంత టైం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇది ఆత్మాభిమానం, తెలుగువారి ఆత్మాభిమానం. అక్కడ ఉన్న ల్యాండ్ లోజర్స్ కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే దాని మీద బతుకుతున్న వాళ్ళు కానీ ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము టైం అయితే ఇచ్చాం, వాళ్ళకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ అది ఎంత తీవ్రంగా, అది ఎంత సీరియస్ గా ఆ ఇష్యూ అనే దాని మీద వాళ్ళకి తెలియజేయాల్సిన తరుణం ఈరోజు రావడం జరిగింది. దాని మీద అంతే సీరియస్ గా వాళ్ళకి ఆ ఉన్న పెయిన్ కానీ దానికి ఉన్న సీరియస్నెస్ కానీ మేము వివరించడం కోసం మా నాయకుడే నెక్స్ట్ స్టేజ్ లో రావడం జరుగుతా ఉందండి. అంటే మిగతా వాళ్ళకి యాక్సెస్ లేదు విజయ్ కుమార్ గారు, మిగతా వాళ్ళకి యాక్సెస్ లేదు. రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి గారు అన్నారు అందరినీ ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్తాను, ఆల్ పార్టీని తీసుకెళ్తాను ఢిల్లీకి అని కొన్ని ప్రకటనలు చేశారు. ఆ తర్వాత అది ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రతిపక్ష నేత లెటర్ రాశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి లెటర్ రాశారు, స్పందన కనపడలేదు. ప్రక్రియ కంటిన్యూస్గా ముందుకెళ్తూ ఉంది. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పోరాటం చేస్తామని చెప్తున్నారు, మీరు కూడా వెళ్ళి కలిసి చెప్పొచ్చానని చెప్తున్నారు. అప్పుడు వినని వాళ్ళు ఇప్పుడు వింటారా? వినకపోతే మీరేం చేస్తారు? ఇప్పుడు మనం మన ఇంట్లోని మన తండ్రి గారిని నాకు ఏదో ఇది కావాలి అని అడుగుతాం, ఎందుకు అని పక్కన పెడతారు. పక్కన పెడితే కాదు ఇది కొంచెం సీరియస్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు నిజంగా పెన్ కావాలి నానా, నాకు అవసరం నానా అని చెప్తాం. తర్వాత సంగతి 100% ఈ పెన్ ఎందుకు కావాలనే చెప్పాలి. నాకు ఎందుకు ఈ పెన్ కావాలి చెప్పడంలో ఇప్పుడు రాజకీయ పార్టీలని ఫెయిల్ అయ్యా? ప్రభుత్వం గానీ అధికార పార్టీ గానీ ప్రతిపక్షం గానీ మిగతా లెఫ్ట్ పార్టీలు గానీ వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారా? కార్మిక సంఘాలు గానీ అంటే సార్ ఈ రోజు నిన్న అంటే మొన్న మేము ఆదివారం కూర్చున్నాం, అన్ని పార్టీలు ఒక ఏదైతే ఒక కమిటీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని వాళ్ళు ఒకే ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుందని. అక్కడ ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. అయితే మా నాయకుడు ఏంటంటే కొంత టైం ఇవ్వడం జరిగింది, తర్వాత నెక్స్ట్ లెవెల్స్ కి తీసుకెళ్తారండి ఆయన, ఏది వదలరు. నెక్స్ట్ లెవెల్స్ తీసుకెళ్లే టైంలో చాలా సీరియస్ గా తీవ్రంగా ఉంటది. ఆ తీవ్రత అసలు ఆ ఏదైతే ఆ సమస్య తీవ్రతని అక్కడ చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది, మేము చేస్తాం. అలాగే ఇప్పుడు వరకు ఆ ఏదైతే పార్టీలో నాయ ఫెయిల్ అయ్యండి మేము అన్నాం, అందరూ చేస్తున్నారు. చేసేటప్పుడు ఎవరు పద్ధతిలో వాళ్ళు చేశారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అధికార పార్టీ తీసుకోండి, వాళ్ళు లెటర్ రాశాము అందరినీ మేము ప్రధానమంత్రి గారు మాకు పర్మిషన్ ఇస్తే తీసుకెళ్తాము, అది చేస్తాము, వెయిట్ చేస్తున్నాం అని అన్నాను. ఏమండి ఇన్నాళ్ళు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి అప్పటి ఇవ్వలేకపోతున్నారా ప్రధానమంత్రి గారు? ఎందుకు ప్రధానమంత్రి గారు కలిసి వచ్చారు కదా, ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు కలిసి వచ్చారు కదా ఆయన. అది ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు, వాళ్ళ ప్రతినిధులందరూ ఏం చెప్తున్నారు, ప్రధానమంత్రి గారు ఇంకా టైం ఇవ్వలేదు, ఇంకా ఇది ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఆయన కలిసి వచ్చారు. ఏమండి ఒక్కటి మాత్రం నరసింహరావు గారు, వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నారు ఎవరు తెలుసు? మాకైతే కేసులు లేవు, మాకైతే లాలూజీ లేవు, మాకైతే ఏదో ఇంకొక విషయాలు లేవు. మాకు ఉన్నది ఒకటే ఒకటి పీపుల్స్ ఎజెండా, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎజెండా. వాళ్ళకైతే డిఫరెంట్ ఎజెండాలు ఉన్నాయి. కలిసి వచ్చామని చెప్పినా మేమేమనలేము, మనమేమనలేము. లేకపోతే ఇంకోటి వాటి గురించి వెళ్తే మనకు ఏం చెప్తే అదే కదండి. అయితే ఇక్కడ మేము మాత్రం చాలా సీరియస్ గా ఓపెన్ గా చెప్తున్నాం. నెక్స్ట్ లెవెల్ కి ఆ దాని సీరియస్నెస్ ఏంటనేది మేము తీసుకెళ్లే బాధ్యత చిత్తశుద్ధితో చేస్తాం, అందరినీ కలుపుకొని వెళ్తాం, అందరూ కలుసుకొని రమ్మని అడుగుతాం.